కుట్టుగా కనికట్టు చేస్తారు, సమయం చూసి దేశం దాటిస్తారు, అప్లై చేసిన రెండు రోజుల్లోనే చక్కటి ఉద్యోగం కల్పిస్తారు, తీరా అక్కడికి వెళ్ళాక ఊచలు లెక్కించాల్సి వస్తే మా బాధ్యత కాదంటూ మొహం చాటేస్తారు, అవకాశాన్ని ఆసరా చేసుకుని లక్షలు కాజేస్తారు. ఇది ఫేక్ పాస్పోర్ట్ ఏజెంట్ల తీరు. ఇమిగ్రేషన్ అధికారులు సైతం గుర్తించలేనంత రేంజ్ లో ఎదిగిపోయిన వీరి వ్యాపారం ఏంటో మీరే చూడండి. ఫేక్ పాస్పోర్ట్ ఏజెంట్ల గుట్టు బయట పెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఇటీవల 20 మంది యువతులు విదేశాలకు వెళుతుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న పాస్పోర్టులు నకిలీవని గుర్తించారు. అనంతరం ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. దీనిపై రంగంలోకి దిగిన సైబరాబాద్ స్పెషల్ టీమ్స్ కి దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలే కాకుండా శ్రీలంక, గోవా, మహారాష్ట్ర ఏరియాలలో కూడా పెద్ద నెట్వర్క్ ఉన్న గ్యాంగులే ఉన్నాయన్న విషయం బయటపడింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పోలీసులు అనంతపురానికి చెందిన మణికంఠ, పుష్ప గ్యాంగుల ఆగడాలకు చెక్ పెట్టారు. ఈ గ్యాంగులో పనిచేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చేవెళ్ల ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ ఒకరు, ఎయిర్పోర్ట్ కి సంబంధించిన 2 సిబ్బంది కూడా సభ్యులుగా ఉన్నట్లు తెలిసింది. చెన్నై, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ 2 గ్యాంగులకు మొత్తం 100 మంది ఏజెంట్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారి లిస్ట్ ముందుగా ఈ ముఠా సేకరిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి 100,000 రూపాయలు వసూలు చేసి కువైట్, గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల మీద పంపుతామంటూ నమ్మిస్తారు. నకిలీ పాస్పోర్ట్, విజిట్ వీసాల మీద వారిని ఉద్యోగం పేరుతో అక్కడికి పంపి సొమ్ము చేసుకుంటారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సైతం గుర్తించలేని తరహాలో ఈ ముఠా మోసాలు ఉంటాయని సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. మెడికల్ టెస్టుల్లో ఫెయిల్ అయిన వారిని శ్రీలంక తీసుకువెళ్లి అక్కడ తమతో చేతులు కలిపిన వైద్యులతో ఫిట్నెస్ సర్టిఫికేట్ అందించి విదేశాలకు పంపుతున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటికే 100,000 జనాలను గల్ఫ్ దేశాలకు పంపినట్లు తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందన్నారు పోలీసులు. తీరా అక్కడికి వెళ్లాక జనం ఏజెంట్ల మోసాలకు గురై జైల్లో మగ్గే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. సైబరాబాద్ పోలీసు అంతర్జాతీయ ఆక్రమ మానవ రవాణా గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ని మొత్తం 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మెంబర్స్ ఏజెంట్స్ ఉన్నారు, ఒక 2 ఎయిర్లైన్ స్టాఫ్ ఉన్నారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 18 మెంబర్స్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ముఠా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది. మొత్తం ఈరోజు 250 పాస్పోర్ట్సు, ఫేక్ వీసాసు, 38 సెల్ ఫోన్సు, ఫేక్ రబ్బర్ స్టాంప్సు, 160 పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్సు, 6 కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్సు, 5 లక్షల రూపాయల క్యాష్ను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠాల వివరాలు సేకరించేందుకు తమ టీమ్స్ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. జనం కూడా విదేశాల్లో ఉద్యోగం అంటే కాస్త ఆలోచించి అడుగు వేయాలని, ముఖ్యంగా ఏజెంట్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని అంటున్నారు.